ప్రసన్న కడుపుతో ఉంది, ఎన్నో కష్టాలు పడుతోంది. తనకు ఆడపిల్ల పుట్టకపోతే ఆస్తి రాదు, ఆస్తి రాకపోతే అత్తారింట్లో స్థానం లేదు. ఆమె ప్రసవం కోసం బోరుగల్లు తరలిరండి. ఆమెకు ఆడపిల్ల పుట్టాలని జరిగే పూజల్లో మీరు పాల్గొనండి. రాలేని వాళ్ళు ప్రసన్నకు ఆడపిల్ల పుట్టాలని ప్రార్థిస్తూ ఈ కింది నంబరుకు ఎస్ఎంఎస్ చేయండి. ప్రసన్న, నీకు ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది, నీ కాపురం నిలబడుతుంది, నీకు సీరియల్ సరస్వతి అండగా ఉంది. అప్పాయి పుడతాడు, అచ్చమ్మలాగి ఉంటాడు. నీకు ఆవిడొక్కడు సరిపడా? మళ్ళీ వాళ్ళంటే ఇంకోటి కావాలా? నేను పాటే కదా అమ్మగారు పాడింది. ఆహా, అయితే అమ్మాయి పుడుతుంది, అచ్చు అమ్మలాగే ఉంటుంది అని పాడు. ఎందుకు అమ్మగారు అలాగా? అదంతే నేను చెప్తున్నాను కదా. సరే అమ్మగారు. ఐసు, సలహా అడుగుతున్నానని అనుకోకు. ఆడపిల్ల పుట్టాలంటే ఏం చేయాలి అది మనకెట్ట తెలుస్తుంది అమ్మగారు. విత్తనం నాటే వరకే మన పని, అది కాయలు కాసి చెట్టే అవుతుందో మహావృక్షమే అవుతుందో ఎవరికి తెలుసు. అలా కుదరదే, ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టాలంటే ఏం చేయాలో చెప్పు. నాకు తెలిసి అరటిపండు తినాలండి. అరటిపళ్ళు తినాలా? నిజంగానే అరటిపళ్ళు తింటే ఆడపిల్ల పుడుతుందా? ఏమో అమ్మగారు, నాకు మాత్రం ఏం తెలుసు. మా బామ్మ ఒక అరటిపండు తిని మా అమ్మగారిని కనింది, మా అమ్మ రెండు అరటిపండు తిని నన్ను మా అక్కని కనింది, మా అక్క నాలుగు అరటిపండు తిని నలుగురు ఆడపిల్లలు కనింది. ఆ తర్వాత సరే నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా మార్కెట్ కి వెళ్ళి మంచిగా పెద్దగా ఉండే అరటిపళ్ళు ఓ డజన్ పట్టుకున్రా. అలాగే అమ్మగారు. కానీ ఎవరికండి? నీకెందుకే సలహా అడిగాను కదా, నీ చంకెక్కడని చూడుకు, పోయి బజార్ నుంచి అరటిపళ్ళు తెప్పో. మా ప్రసన్నకి ఆడపిల్ల పుట్టడానికి నేను ఏమైనా చేస్తాను, ఏదైనా తినేస్తాను. బఠానీలు శనగలు అయిపోయాయి, బాయి మధ్య ఏమి తీసుకురావడం లేదు, ఏం చేయాలో ఏంటో. పద్దు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదులే, అయినా అవన్నీ నీకు చెప్పాలా? అవన్నీ నాకెందుకులే, నా ఫ్లాట్ కొస్తావా? నాలుగు చెక్కడులు ఇస్తా. నాకే అక్కర్లేదు. అదేంటి, చిన్నప్పుడు నాలుగు చెక్కడులు ఇస్తా అంటే ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చేదానివి కదా. ఓహో, నాకు అర్థమైందిలే, చిన్నప్పుడు కాబట్టి నాలుగు చెకుడులు, ఇప్పుడు పెద్దదాని అయ్యావు కదా, బస్తా చెకుడులు ఇస్తా. ఓకేనా? ఇలాంటప్పుడు నేను చంపేసి జైలుకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏటమ్మ గారు విసిగిస్తున్నాడా? నన్ను కూడా ఈ మధ్య తెగుతుంటున్నాడు. ప్రభాసు కాజల్ మాట్లాడుతుంటే గీతా సింగ్ డైలాగ్ లేవు, నువ్వు మూయి. పద్దు, నీకు కవిత చెప్పనా? వద్దంటే మాత్రం ఆపుతావా? ఏడు, నువ్వు కరుణిస్తే పూల తోటనవుతా, కాదంటే కన్నీటి పాటనవుతా, రోజంతా నీ ధ్యాసే, నువ్వు కాదంటే ఆగుతుంది నా శ్వాసే. బాగుందన్నా కవిత? నా ముఖంలో ఉంది అంటే బాగుందన్నమాట. నీకు అలా అనిపిస్తుంది? అయితే దీని ముఖంలో ఉంది. పద్దు, నేను గాల్లో తెలిపే మాట ఒక్కటి చెప్పవా? వెళ్ళి ఊరేసుకో. సీరియల్లో ప్రసన్నకి ఆడపిల్ల పుట్టాలి, పుట్టకపోతే తన కాపురం నిలబడదు. ఆ సీరియల్ కి అరటిపళ్ళకి లింక్ ఏంటక్క? అరటిపళ్ళు తింటే ఆడపిల్ల పుడుతుందని ఐసు చెప్పింది, అందుకే ప్రసన్నకి ఆడపిల్ల పుట్టాలని అరటిపళ్ళు తింటున్నా. ఈ బండ ముఖం దానికి ఏం తెలుసక్క? ఆడపిల్ల పుట్టాలంటే దానిమ్మ గింజలు తినాలి. ఇంకా ఈ మధ్య న్యూజిలాండ్ నుండి కివి ఫ్రూట్స్ వస్తున్నాయి. అవి కాకుండా వెనీలా ఐస్ క్రీమ్ లో ద్రాక్ష పళ్ళు ఆపిల్ ముక్కలు వేసుకుని తినాలి, దాన్నే ఫ్రూట్ సలాడ్ అంటారు. అదేంటి ఇదంతా చిన్నపిల్లలు తినే మెనూలా ఉంది? ఆడపిల్లలు సుకుమారంగా ఉంటారు కదక్క, వాళ్ళ బ్రెయిన్ లో దానిమ్మ పండులోని గింజల్లా బోలెడన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ మనసు ఐస్ క్రీమ్ లా కష్టం చూస్తూ కరిగిపోతుంది, అందుకే ఆడపిల్ల పుట్టాలంటే ఇవన్నీ తినాలి. నిజమేనే పద్దు, ఆడవాళ్ళ శరీరమే కాదు మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది, ఆడపిల్ల పుట్టాలంటే నువ్వు చెప్పిందన్నీ తినాలి. ఏ అరటి బోధ మోహన్ దానా, నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు వస్తాయంటి? ఇప్పుడు పద్దు చెప్పినవన్నీ లిస్ట్ రాసిస్తా, వెళ్ళి తెదువుగాని రా. అమ్మయ్యా, అక్క వ్రతం పేరు చెప్పుకొని నాకు కావలసినవన్నీ తినొచ్చు. అస్తమానం బఠానీలు శనగలు తిని బోర్ కొట్టేసింది. యాండి యాండి, ఈయనొకరు సీరియల్ స్టాప్ బ్లాక్ లో మాయమైనట్టు మాయమైపోతారు.
ఎక్కడికెళ్ళారు? అమెరికా ప్రెసిడెంట్ కలవడానికి వెళ్ళానే. అబ్బబ్బా, మీకు అన్ని వెటకారాలే. లేకపోతే ఏంటి, 5 నిమిషాలు కనపడబోతే ఎదుకేస్తావా? మరీ లాజిక్ లేని కామెడీ చేస్తున్నావు రాజు నువ్వు. అంతేనండి, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ లాజిక్లు ఉండవు. అందుకే మా ఆడవాళ్ళు ఎంత సోంబేరు వాడినైనా ఇట్టే మనస్ఫూర్తిగా ప్రేమించేస్తావు. అది నీ సీరియల్స్ లో. బయటికి వెళ్ళి చూడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఎన్ఆర్ఐల్ని తప్ప మామూలు పెళ్లి చేసుకోము అంటున్నారు ఈ తరం ఆడపిల్లలు. అబ్బబ్బా, నేను ఏదో చెప్దామని వచ్చా, మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. సరే, ఆ చేతిలో ఏంటి? ఇవా పాలు. పాల ఆరంలో ఉన్నాయండి. వంట పాల, డైనోసార్ పాల. చూడండి, అయ్యో ఇవి మామూలు పాలేనండి, కుంకుమ పువ్వు కలిపినంతే. ఓహో, ఈ రోజు ఆ సీరియల్ చూసావన్నమాట. అయినా నువ్వు పాలు తీసుకొస్తే తాగడానికి నేను అమ్మ శోభన పెళ్లి కొడుకునే. మీతో ఇదే ప్రాబ్లం. మీ సీన్ లో ఉంటే ఇంకెవరిని కనపడినివ్వరు. ఏం చెప్తావు, మా ఆకారం అంగికం అలాంటిది. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతామని ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, మీరు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే అడు. ఆడపిల్ల పుట్టాలంటే ఏం చేయాలండి? చెప్తే బాగుదే. అయ్యో అది కాదండి, ఆడపిల్ల పుట్టాలంటే కొంతమంది అరటిపళ్ళు కొంతమంది దానిమ్మ పళ్ళు తినాలని చెప్తున్నారు. అసలు పుట్టబోయే బిడ్డ ఖచ్చితంగా ఆడపిల్ల కావాలంటే ఏం చేయాలి? అబద్ధాలాడితే సరిపోద్దని మా బామ్మ చెప్పింది. అంటే నేను రేపటి నుంచి అబద్ధాలాడాలన్నమాట. ఆడపిల్లే కావాలని అంత పట్టుదల ఎందుకు? చూసారా, మీరు అందరు మగాళ్ళలాగే మాట్లాడతారు. మీ తల్లి, చెల్లి, పెళ్ళం అందరూ ఆడవాళ్ళే, అయినా ఆడపిల్ల వద్దనుకుంటారు. నా ఉద్దేశం అది కాదు. అయినా నువ్వు స్ట్రైన్ అవ్వు, రెస్ట్ తీసుకో. లేదండి, నేను ఆడపిల్ల పుట్టాలని ఒక మహాయజ్ఞం చేస్తున్నాను. అది తీరేంత వరకు నాకు విశ్రాంతి లేదు. అలా అంటే ఎలా రాజు? ఇలా ఏదో ఒక వంక చెప్తారు కానీ భార్య అనుకున్న పని సక్సెస్ఫుల్ అవ్వాలని ఎంతమంది మగాళ్ళు కోరుకుంటారు? నేనున్నాను. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగానా? అయితే ఆడపిల్ల పుడితే ఓకేనా, మగ పిల్లాడు పుట్టాలని అనుకోద్దు మరి. అన్నో, ఈ రోజుల్లో అనుష్క పుడితే ఏంటి, అల్లర్జున్ పుడితే ఏంటి, ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నారు కదా. నాకు తెలుసండి మీ మనసు, నేనేం సాధించాలన్నా నా వెనక మీరుంటారు. మనలో మనకి తేడాలేంటి? ఇప్పుడు ఇతకి ఈ పాలు నీ తాగాలా నేను తాగాలా? నేనే తాగాలండి. సరే, స్ట్రైన్ అవ్వకుండా తాగే. నేను వెళ్ళి ఆడపిల్ల పుట్టాలని దేవుడికి మొక్కుకున్నా. ఈయన సై సినిమాలో ప్రదీప్ రావత్ లో ఉన్న స్వాతి ముత్యాలు కమలసన్ టైప్. దేవుడు దేవుళ్ళ ప్రసన్నకి ఆడపిల్ల పుడితే అంతే చాలు, పాలు తాగాలి. ఆడపిల్ల పుట్టాలంటే అందరూ అన్ని రకాలుగా చెప్తున్నారు. ఒకళ్ళేమో అరటి పళ్ళు అంటారు, ఇంకోళ్ళేమో అన్ని పళ్ళు అంటారు, మా ఆయనేమో అబద్ధాలు చెప్పాలంటారు. ప్రసన్న విషయంలో అందరి మాట వినాల్సిందే. సరే, అబద్ధాలు చెప్పడం ఒక్కటి మిగిలిపోయింది, ఇప్పుడు అది ట్రై చేస్తా. పద్దు, మీ బావ పొద్దునే కేజీ ద్రాక్ష పళ్ళు తెచ్చారు కదా, ఒక్కటి మిగలేదు, అన్ని తినేసావా? నువ్వే తినేసావు కదక్కా. నేను ఒక్కదానే అన్ని పళ్ళు తిన్నానా? నువ్వు ఆడపిల్ల పుట్టాలన్న ధ్యాసలో పడి ఏం తింటున్నావో ఎంత తింటున్నావో పట్టించుకోవడం లేదు. మేడం, అబద్ధాలు చెప్పన్నారుగా, సుబ్బుకు ఒక అబద్ధం చెప్పి భయపెడతా. మేడం. రా సుబ్బు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి మేడం అది? నువ్వింత దొంగవ అనుకోలేదు. అదేంటి మేడం అలా అన్నారు? ఏ అక్క, బావ తెచ్చిన ద్రాక్ష పళ్ళన్నీ ఎత్తుకుపోయాడా? నువ్వు ఆగుపద్దు సుబ్బు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకున్నావు? నువ్వు చెప్పకపోతే విషయం నాకు తెలియదనుకున్నావా? అక్క, విషయం ఏంటి త్వరగా చెప్పు. జగోడి నీ ఫ్రెండ్ కాదని నాకు తెలుసు. వాడసలు ఇక్కడ ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. సుబ్బు షాక్ అయిపోయాడంటే నేను సక్సెస్ఫుల్ గానే అబద్ధం చెప్తున్నాను. ఏం సుబ్బు, నీకు కూడా విషయం తెలిసిపోయిందా? మీ మేడం గారికి కంగ్రాచులేషన్ చెప్పావా? దేనికి సార్? ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటుంది సుబ్బు. కంగ్రాట్స్ మేడం, అయినా ఫస్ట్ జనవరి మగపిల్లడైతే బెటర్ మేడం, ఆడపిల్ల ఎందుకు మేడం? సుబ్బు అలా అనకు, ఆడపిల్ల పుట్టాలని నేను నానా గట్టి తింటూ అట్టమైన అబద్ధాలు ఆడుతుంటే ఇప్పుడు వచ్చి ఆడపిల్ల ఎందుకు అని అంటావా? ఇప్పుడు తను ఏం తప్పు మాట్లాడాడని రాజ్యం? అయినా అందరూ మగపిల్లాడే కావాలని కోరుకుంటారు కదా, నువ్వేంటి ఆడపిల్ల అంటావు?
ఆడవాళ్ళ గొప్పతనం నీకెప్పుడు తెలుస్తుందండి? రవ్వంత ఆప్యాయత చూపించి నీకు నేనున్నానని చెట్టుకడంత భావన చూపిస్తే చాలండి, చావులో కూడా తోడుంటుందండి ఆడవాళ్ళు. అక్క మాటలకి బావ మాటలకి సింక్ అవ్వడం లేదు. సారీ మేడం, ఏదో జనరల్ గా అలా అన్నాను. జనరల్ గా కాదు సుబ్బు, ఆడది మంచినీరు లాంటిది, ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారంలోకి వచ్చేస్తుంది. అబ్బా రాజ్యం, సారీ చెప్పాడు కదా వదిలే, ఈ టైంలో నువ్వు అంత ఆవేశ పడకూడదు. ఏంటినా ఈ టైంలో ఆవేశ పడకూడదు అంటారు? ఇంకీ ప్రసన్న మీద నాకంటే ఎక్కువ సానుభూతి వచ్చేసినట్టుంది. బా, ద్రాక్ష పళ్ళు అయిపోయాయి, దానిమ్మ కాయలు కూడా రెండే ఉన్నాయి. అదేంటే, పొద్దున 10 10 దానిమ్మ పళ్ళును కేజీ ద్రాక్ష పళ్ళు తెచ్చాను. ఆడపిల్ల పుట్టాలంటే ఆ మాత్రం తినాలి, లేదంటే మగపిల్లాడు పుట్టేస్తాడు, ఆ తర్వాత నీ ఇష్టం. పొట్టు పొడకాయ, నువ్వు కూడా నన్ను బేరీ చేస్తున్నావా? మగపిల్లాడు పుడితే పొట్టినాయి, అయితే ఏంటి? ఆడదంటే అలస, ఆడదంటే ఆదిపాసక్తి. ఇదిగో రాజ్యం, నువ్వు ఆవేశపడి స్ట్రైన్ అవద్దని చెప్పానుగా, డైలీ సీరియల్ డైలాగ్ చెప్పడం ఆపే. సార్, ఇలాంటప్పుడు ఖర్చుల గురించి ఆలోచిస్తారా? నా బాధ డబ్బుల గురించి కాదు. నేనుండండి సార్, నేను తీసుకొస్తాను. బాసంతి తీసుకురా, అది తింటే పిల్లలు తెల్లగా పడతారు. దీనికి ఎలా తెలుసు? నాకేం తెలుసు? ఊరుగల్లులో ప్రసన్నకు ప్రసవ వేదన, ప్రసన్నకు సాయం చేయాలంటే మీరు రండి. ఒరేయ్, మాట మాటికి ఇలా చెప్పకరా, సీరియల్ అసలు కథ లేదనుకుంటారు జనాలు. వీడొకడు ఏంటో. ఇదిగో రాజ్యం, ఏంటిది ఆ టీవీ చూడదు? నేను సార్ చెప్పాను, కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి తెలుసా? ఇదిగో ఈ 9 ఆ డైలీ సీరియల్ చూడడం మానే. అయ్యో, నువ్వు లేవు. ఎందుకు స్ట్రెయిన్ అవుతావు? ఐస్ ఉంది కదా, కాఫీ తందేస్తదిలే. అయ్యో లేదండి సుబ్బు, నా కోసం బజార్ కెళ్ళి ఎన్ని పళ్ళవి తీసుకొచ్చాడు, నేను కనీసం కాఫీ కూడా ఇవ్వలేనా? నేను చేస్తాను. ఇదిగో వెలుగనాడు, స్ట్రెయిన్ అవుతావు చెప్తే వెళ్ళ కదా. ఇలాంటి టైంలో పనిచేస్తే మంచిది లేదు సార్. అది కాదయ్యా, ఎక్కడ స్ట్రెయిన్ అవుద్దని నా కంగారు. అవును, ఏంటి చాలా పళ్ళు తీసుకొచ్చినట్టున్నావు? అవును సార్, ఆపిల్, పైనాపిల్, గ్రేప్స్, బనానా, పప్పాయ, బొప్పాస్కాయ. అసలు నీకు బుర్రందా? ప్రెగ్నెంట్ తో లేడీస్ బొప్పాస్కాయ తినొచ్చా? నాకు ఇలా తెలుస్తుంది సార్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఆ ఫ్రూట్ షాప్ ని ఫ్రూట్స్ ఇమ్మని చెప్పాను, వాడు అన్ని ఫ్రూట్స్ తో సహా ఈ పప్పాయ కూడా ఇచ్చాడు సార్. సర్లే, సరే కదా, ఇక్కడికి దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజీలు అయ్యి ఏమన్నా ఉన్నాయా? అది సార్, కంటే ముందు ఐఐటి కోచింగ్ కూడా ఇప్పించాలి. ఐఐటి సెంటర్లు అక్కడ ఉన్నాయని తెలుసా? అది కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ అయ్యి ఉన్నాయి కదా, అవి మంచిగా ఉన్నాయా? ఇదిగో మళ్ళీ ప్లే స్కూల్స్ అయ్యి బాగా దగ్గరలో ఉండాలి తెలుసా నీకేమన్నా? ఇప్పుడు ఆ హాస్పిటల్స్ అవి ఏమన్నా దగ్గరలో? ఇదిగో చిల్డ్రన్స్ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్, డైలీ తీసుకెళ్ళాలి కదా చెకప్. కనుక్కుంటాను సార్, మంచి హాస్పిటల్లోనే జాయిన్ చేద్దాం. అలా అన్నావు కదా, హాస్పిటల్ అంటున్నారేంటి? ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? మీ అమ్మగారు అమ్మ కాబోతున్నారా? అంతే, అమ్మగారిని గారు తీసేసి అమ్మ అని పిలవాలండి. నీకు ఎలా అర్థమైందా? మీ అమ్మగారు అమ్మ పోతున్నారా? ఓ అదే సంగతే, దానికి వెళ్ళి తింటారా విడి? ప్రతి హీరో ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తారు కదా, ఏ ఆడావుడి లేకుండా రిలీజ్ చేయడానికి అది ఏమన్నా చిన్న సినిమా అనుకున్నా? బాహుబలి కన్నా పెద్ద సినిమారా? అందుకని ఏంటి రోజు పళ్ళు స్పీడ్లు తీసుకుని వస్తూనే ఉన్నారు. మరేమనుకున్నావు రా, బోయింగ్ భాస్కర్ కి వారసుడు వస్తున్నాడు రా. అన్ని తెస్తున్నారు కానీ అసలు మర్చిపోయారు అయ్య గారు. నీకు మందుకు డబ్బులు ఇవ్వడమా? కాదు అయ్య గారు, గింజలే తెల్లగా ఉంటదే, ఇంతెంత గ్లాసులు ఆరలు తాగుతారే అది. చూడు, నీకేమన్నా అర్థమైందా? అది మదర్ ఆలిక్స్ అనుకుంటా సార్. ఇంత ఇంపార్టెంట్ విషయం నేను ఎలా మర్చిపోయాను? అందుకే గారు మాలంటూ పక్కన ఉంచుకోమనేది. అయ్యగారు, ఈ శుభ సందర్భంలో డబ్బులేమైనా ఇవ్వండి, కృషి చేసుకుంటా. నువ్వు అక్కడ వెయ్యాలన్నారు, ఏ అకేషన్ వచ్చినా సరే మందు డబ్బులు. అయ్యగారు చిన్నయ్య గారు వస్తున్నారు కదండి, ఇవ్వండి. అవును కదా, తీసుకో, ఎంజాయ్. ఏంటక్క రొట్టెలు వేసుకుంటూ మరి తాగుతున్నా? ఇదా, అద్దా కొంచెం చెప్తాను. ఇది మదర్స్ హార్లిక్స్, మీ బావ నా కోసం తీసుకొచ్చారు, మర్చిపోకుండా 2 పూట్ల తాగేమన్నారు. అయ్యో అక్క, అది కడుపుతో ఉన్న వాళ్ళు తాగేది.
తెలుసే ప్రసన్నకి పాప తన మొగుడు ఏమీ కొనపెట్టట్లేదు కదా అందుకే తన బదులు నేనే తాగేస్తున్నాను ఏంటక్క ఇది దాని ఎవరికో సీరియల్లో కడుపొస్తే ఇక్కడ నువ్వు మదర్ హార్లిక్స్ తాడమేంటి పైగా తను బావుకునివ్వడమేంటి నాకు అలాంటి గొప్ప భర్త దొరికారే నేనేం పని చేసినా నీడలో నా వెంటే ఉంటారు అయ్యో అక్క నీకు విషయం అర్థం కావడం లేదు బాబా నువ్వు కడుపుతో ఉన్నావనుకుంటున్నాడేమోనని నా డౌట్ అలా ఎలా అనుకుంటారే నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పట్టుకో లేదక్క నాకెందుకో డౌట్ కానీ ఉంది సరే నువ్వు చెప్పినట్టు బావలా అనుకున్నారా అని అనుకుందాం అలాంటప్పుడు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి విషయం వివరంగా అడగాలి కదా అది కాదక్క నిన్న బావ ఏమన్నాడో గుర్తు చేసుకో ఆడపిల్ల పుడుతుంది అచ్చమ్మ అమ్మ పలుకుతూ ఉంటుంది అన్నాడు కదా అవును అన్నారు ఆ ప్రసన్న అత్త సునంద ఉంది కదా అది మా కరోడ దానికి మా అత్తగారు లాంటి ఆడపిల్ల పుడితేనే బుద్ధి చెప్తుంది అక్క నీకు అసలు విషయం అర్థం కావడం లేదు పెళ్ళం కడుపుతో ఉన్నప్పుడే ఇన్ని రకాల స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చి పెడతారు ఛీ అంత నీ భ్రమ నీ బుర పాలు చేసుకుని నా బుర పాలు చేకు అపూర్ణితమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ కప్పలా పట్టేసుకుని పక్కన వాళ్ళకి తెచ్చింది తింటావు ఇల్లగా అడిగా రాజు భోంచేసావా చేశానండి అయితే నేను వెళ్ళి స్నానం చేసేస్తాను నాకు వడ్డించు అలాగే ఇదేంటక్క బా ఐటమ్ కల్లి వచ్చి సాంగ్ పాడి వెళ్ళినట్టు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఓసే పండుగోతి మొహందారా ఐటమ్ సాంగ్ కి సెంటిమెంట్ సాంగ్ కి తేడా తెలుసుకోవే చూసావా పద్దు మీ బావ కమిట్మెంట్ సీరియల్ లో ఈ సిచ్యుయేషన్ కి ఏ సాంగ్ కరెక్ట్ పాడి వినిపించారు ఈ విషయం నేను అర్జున్ గారి డైరెక్టర్ గారికి చెప్పాలి మిమ్మల్ని చూస్తుంటే నాకు పిచ్చెక్కి పోతుంది అక్క అంతే మరి చూసే వాళ్ళకి పిచ్చెక్కిచ్చే కాపురం మాది అయ్యో చాలు పద్దు నువ్వేంకేం చెప్పకు ఇప్పుడు ఆయన స్నానం చేసి వచ్చే లోపల నిన్ను అర్జెంట్ గా అన్నం వడ్డించాలి విటమిన్ టాబ్లెట్స్ తిన్నదంటే ఆయన కోప్పడతారు అర్జెంట్ గా విటమిన్ టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి పళ్ళొంక చూసుకుంటే కళ్ళు పీకేస్తాను కాళ్ళతో ఇదిగో రాజు అబ్బా చాలండి అట్లా చాలనకూడదు ఆ పళ్ళన్నీ తినాలి నువ్వు ఈ పళ్ళన్నీ తినాలి ఆడపల్లొద్దా కావాలి కావాలి మరి దా తిను సార్ రాసుద్దు ఇదిగో ఆ మోండా మార్కెట్ కి వెళ్ళి ఆ దుబాయ్ ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా అవి పట్రా ఇదిగో ఇంక ఎలాంటి పళ్ళన్నీ బుట్ల బట్టలు పట్టుకొచ్చేసి అలాగే సార్ నేను వద్దును గానీ ఇలాంటి టైంలో తన పక్కన ఉండాలి కదా పర్లేదు సార్ నేను వెళ్తాను డబ్బులు ఇస్తాను భలే వర్ సార్ మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి నేను వస్తాను కదా ఏమండి ఇన్ని తినిపిస్తున్నారు కదా ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది కదా పుడుతుంది ఖచ్చితంగా ఆడపిల్ల పుడుతుంది మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది మేడం ఆడపిల్ల మీద కవిత రాయమన్నారు కదా రాశాను మేడం అవునా ఏం చెప్పు పదును కూడా పిలవండి మేడం అదెందుకు అందరికి ఒకటేసారి వినిపిస్తాను సార్ ఒక్కొక్కరికి ఒకసారి అంటే కుదరదు పదు పదు ఏంటి అరుస్తున్నా అరవలేదు పిలిచాను మన రచయితని ఒక కవిత రాయమన్నాను అది రాసుకొచ్చాడంట అందరికి వినిపిద్దామని పిలిపించాడు నువ్వు చెప్పు చగోడి ఆడదంటే కాదు ఒంటింటి కుందేలు ఆడదంటే కాదు రుబ్బురోలు ఆడదంటే ఆసక్తి వీళ్ళందరితో మనం కలిసి లేకుంటే వస్తుంది విరక్తి ఇంకొక లైన్ చెప్తే గుచ్చుకుంటుంది కత్తి ఏంటే కవిత సార్ ఇది కవిత ఏంట్రా మీకు తెలీదండి కవితలు అలాగే ఉంటాయి ఇంకో చెప్పు చగోడి ఉందండి ఆడదాని బాధ సీరియల్ గాథ చిన్నగానే మొదలవుతాయి పోను పోను తెస్తాయి ఎన్నో మలుపులు అవి తెస్తాయి ఎన్నో బాధలు ఇదేంటే ఇది వంతులు చేసుకుంటుంది అడ్డమైన గడ్డి తింటే వాంతులు అవ్వేంటి మీరు నాకు తెచ్చిన వాటిలో మూడొంతులు అదే తినేస్తుంది అంతేనంటావా అంతకుమించి ఏముందా సార్ అయ్యగారు వారు బొమ్మలు రమ్మన్నారంట కదండి వారు వ్యాన్ నిండా బొమ్మలు వేసుకుని వచ్చేసినాడు అయ్యగారు వచ్చేసాడా పోదాం పోదాం ఇదిగో నువ్వు తిను పదండి అబ్బా అంత గట్టిగా నొక్కేస్తావంటే మెత్తగా రాజు ఏం చేస్తున్నావు లక్ష్మి నువ్వా ఎలా ఉన్నావు అక్క నోరంతా చేతుగా ఉంది ఆ ద్రాక్ష పళ్ళు ఇవ్వా నువ్వు అడ్డమైన గడ్డి తిన్న మానేస్తే బానే ఉంటుంది కాసేపు నోరు కట్టుకుని రాజ్యం నీ పద్దు ఏంటి దెబ్బ పండ్లు అలా నిగనిగలాడిపోతుంది ఏ సంబంధం చూసి పెళ్లి చేస్తావా నువ్వు చేసుకుంటావా నోరు తీసుకో ఈ పద్దు వాగు నువ్వేం అనుకోకు లక్ష్మి పర్వాలేదులే అయినా ఈ పళ్ళు స్వీట్స్ ఏంటి
ప్రసన్నకి ఆడపిల్ల పుట్టాలని మనం వ్రతం చేస్తున్నాం కదా, దానికి మా ఆయన కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అంతే. ఆయన ఇంకెక్కడ ప్రసన్న, రేటింగ్ రావట్లేదని సీరియల్ ఆపేశారు. ఇంత అడవడి చేసి సీరియల్ ఆపేశారా? వాళ్ళకి పోయే కూర్చో. ఎందుకండి, తనకేమన్నా మోకాలు నొప్పులా? ఏంటి రాజు, నిజమా? అయ్యో కాదు. ఏంటి కాదు, ఆడపిల్ల పుట్టాలను? అవును అన్నాను. అయితే నువ్వు కడుపుతో అన్నావా? అయ్యో కాదు. ఎవరు కాదు, కన్ఫ్యూజన్ అంటే నిజమంటే చెప్పు. అది కాదు బా, అసలు ఏం జరిగిందంటే. నోరు ముయ్ రాజు, నువ్వు చెప్పు. అత్తావుకింటి కోడలే సీరియల్ లో ప్రసన్నకి ఆడపిల్ల పుట్టాలని ఈ వ్రతం చేశాను, మీరు అపార్థం చేసుకున్నారు. వ్రతం చేశానంతే.